వెల్కమ్ 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 మన బ్యాచులర్ ఆఫ్ మూవీస్ సిరీస్ లో థర్డ్ ఎపిసోడ్ కు స్వాగతం. ముందుగా వీడియోకి లైక్ ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేస్తే కొట్టుకోవడం అంటే గుర్తొచ్చింది. ఈ రోజు మన వీడియో టాలీవుడ్ లోని కొన్ని అద్భుతమైన ఫైట్ సీన్స్ ని రివ్యూ చేయబోతున్నాం. ఇది వరకు హీరో విలన్ ని చంపడానికి మాత్రమే ఫైట్స్ ఉండేవి, తర్వాత మా హీరో ఎంత బాగా ఫైట్ చేస్తాడో చూడండి అని ఫైట్స్ పెట్టేవారు, ఇంకా తర్వాత స్టంట్ మాస్టర్ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఫైట్స్ పెట్టేవారు. ఇప్పుడు ఇంకా ఫైట్స్ పర్పస్ ఏ వేరు, ఒక మనిషిని ఎన్ని విధాలుగా చంపొచ్చో చూపించడానికి, అలాగే మన డైరెక్టర్స్ కున్న వింత ఫ్యాంటసీలన్నీ తీర్చుకోవడానికి ఫైట్స్ పెడుతున్నారు. ఒకప్పుడు ఇలాగే బాలయ్య మూవీస్ లో ఫైట్స్ చూసి ఇండియా అంతా ట్రోల్ చేశారు, అది చూసి ఏమైనా మారారా అంటే లేదు. ఇంకా ప్రౌడ్ గా ఏదో ఎక్స్ఫాక్టర్ లాగా ఫైట్స్ లో కొన్ని వికృతమైన చేష్టలు పెట్టి ఆడియన్స్ ని ఆశ్చర్యపరుద్దాం అనుకుని వాంతి చేసుకునేలా చేస్తున్నారు. ఇది 2024 వచ్చినా మార్కపోయేసరికి వీటన్నిటిని ఓ పట్టుపడదామని వీడియో చేస్తున్నా. సోది లేకుండా స్టార్ట్ చేసేద్దాం. యాజ్ యూజువల్ ముందుగా పాత మూవీస్ నుంచి చూద్దాం, తర్వాత మీకు అనిపించిన ఇలాంటి సీన్స్ ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి, పార్ట్ 2 చేద్దాం. ఫస్ట్ అర్జున్ మూవీలో గుడ్లో ఫైట్. అసలు గుణశేఖర్ అన్నకి ఏమవుతుందో నాకు అర్థం కాదు, ప్రతి సినిమాలో ఇలాంటి కంపు సీన్ ఒకటి పెడతారు. ఇంక ఫైట్ లోకి వెళ్తే ఫస్ట్ మన అన్న గుడిగంట కొట్టగానే పావురాలన్నీ ఎగిరి విలన్స్ మీద పడతాయి. గబ్బిలాల్ రొటీన్, పావురాల వెరైటీ. అప్పుడు మనోడు ఒకటి చేయి పట్టుకుని పల్స్ చెక్ చేస్తాడు, అదేమో సముద్రంలో వచ్చే పల్స్ లా వస్తుంది. వాడిని కొట్టి మనోడు వితౌట్ సర్ఫింగ్ బోర్డ్ స్టిల్ వాటర్ లో సర్ఫింగ్ చేస్తాడు. ఒరే మీరు ఇలా ఎయిర్ వాకింగ్ చేసుకుంటూ దాటేశాడని చూపించిన ఒప్పుకునేవాడిరా, ఏదో మొసల్లాగా అలా ఎలా వెళ్ళిపోతాడు రా మా అన్న. ఒరే నీళ్ళలోనే కదరా ఉన్నాడు, ఇటు అటు దిక్కులు చూస్తారేంటి. ఇక్కడ రా అసలు ఫైట్ స్టార్ట్ అయ్యేది, వాటర్ లో నుంచి గాల్లోకి ఎలా ఎగురుతారు రా అసలు నాకు అర్థం కాదు. కొంచెమైనా ఉండాలి కదా బ్రో, మీరు అక్కడ విఎఫ్ఎక్స్ లో రోప్స్ రిమూవ్ చేయకుండా మేకింగ్ వీడియోలో చూపించినట్టు పెట్టేసినా అట్లీస్ట్ మీ ఎఫర్ట్ కైనా అప్రిషియేట్ చేసేవాళ్ళం బ్రో. కానీ డైరెక్ట్ గా ఇలా ఇష్టం వచ్చినట్టు విసిరేసి హీరో పవర్ అంటే అసలు కావట్లేదండి. అరే నేను కూడా యాంటీ గ్రావిటీ ఫైట్స్ ని ఎంకరేజ్ చేస్తాను రా, కానీ మరీ ఇలా ఎగరేస్తే అలా. పోనీ ఇక్కడతో అయిపోయిందా అంటే లేదు, మనోడు తకేషిస్ క్యాసిల్ లో గెంతినట్టు మనుషుల మీద నుంచి గెంతేసి తన అక్కను పట్టుకుని ఎడ్ల బండి మీద కూర్చొని లారీ సపోర్ట్ తో గుంటూరుతో హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఎవడెవడో వచ్చేస్తారు. నెక్స్ట్ మనం ఐకానిక్ అన్నవరం మూవీ ఫైట్ కి వెళ్దాం. అసలు ఈ ఫైట్ లో ఏమేం జరుగుతాయో కూడా అర్థం కాదు. ఫస్ట్ మనోడిని విలన్స్ తీసుకొస్తుంటే రాళ్ళని రవ్వలడ్డు పిసికినట్టు పిసిగేస్తాడు, ఐరన్ రాడ్స్ ఏమో ప్లాస్టిక్ కోన్స్ లా తొక్కేస్తాడు, అప్పటిదాకా నోట్లో ఎందుకు పెట్టుకున్నాడో తెలియని బబుల్ గమ్ నుమ్మేస్తాడు, ఖర్చీవు తుడుచుకొని పడేస్తే అదేమో అందరి చుట్టూ వితౌట్ ఫ్యాన్ ఎగురుతుంది, ఒకడు డాట్స్ విసిరినట్టు పెద్ద సోలాన్ని విసిరేస్తే అది మన అన్న పట్టుకొని తిరిగి అండర్ ఆర్మ్ త్రో వేస్తాడు. ఇంక ఈ ఫైట్ కే హైలైట్. జెరాక్స్ మెషిన్ లోంచి A4 షీట్లు వచ్చినట్టు ఒక మెషిన్ లోంచి గ్లాస్ స్లాబ్లు వస్తాయి బ్రో, అదేం మెషిన్ రాసలా, అవి గ్లాస్ స్లాబ్లు అట్ట మొక్కల, మనోడు ఏరోబిక్స్ చేస్తాడేంటి. ఇదే నేను చెప్పేది, మనకి ఏదో ఒక అద్భుతమైన ఎలిమెంట్ కావాలి, సడన్ గా జనాలు హడలిపోవాలన్నమాట. ఎందుకు ఫైట్ పెట్టడమే ఓవర్ అంటే బానే నడుస్తుందిగా, ఇప్పుడు హీరో ఫ్లెక్సిబిలిటీ మాకు ఎందుకు చూపించడం. ఇదే కాదు, ఆంజనేయన్ మూవీలో కూడా హీరో ఫైట్ చేసి విలన్స్ కు వార్నింగ్ ఇస్తాడు, సరే అంతా బానే ఉంది అనుకుంటుంటే సడన్ గా ఒక్కొక్కడి ఒంట్లో నుంచి ఏదో పీవీసీ పైపుల్లాగా బోన్స్ బయటకు తెచ్చేస్తాడు, ఎందుకురా అక్కడ అవసరమేముంది. ఇంకా నెక్స్ట్ మన డార్లింగ్ మూవీలో ఒక ఫైట్ కి వెళ్దాం. నేను పర్టికులర్ గా ఇలాంటి ఫైట్ల గురించే ఈ వీడియో చేస్తాను. మన వాళ్ళు సర్వైవల్ ఓరియంటెడ్ ఫైట్స్ ని మాస్టర్ చేశారనమాట. మొన్న బాహుబలిలో చెట్లకు తాడులు కట్టి ఎగరడం నుంచి నిన్న దేవరాలో నేవీ ఆఫీసర్లను తప్పించడానికి టార్చ్ లైట్ విసిరేయడం వరకు ఎన్నో ఐకానిక్ సీన్స్ ఉన్నాయి. హీరో మీద విలన్ సడన్ గా వస్తారు, కానీ హీరో ఏ పబ్లిక్ ప్లేస్ లోనో పేరెంట్స్ తోనో ఉంటాడు, ఇప్పుడు వాళ్ళకి డౌట్ రాకుండా విలన్ ఫినిష్ చేయాలి. అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ లో బేర్ గ్రిల్స్ కూడా గివప్ ఇచ్చేస్తాడు, కానీ మన డైరెక్టర్లు మాత్రం గివప్ ఎవరు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హీరో ఫ్రెండ్ కీప్యాడ్ ఫోన్ లో విలన్స్ అందరినీ కరెక్ట్ గా గుర్తుపట్టేలా HD ప్రింట్ లో వీడియోలు తీసి పంపిస్తాడు, సరే ఓకే. అది చూసి మనోడు ఫైట్ కి రెడీ అవుతాడు, సరే ఓకే. కరెక్ట్ గా కత్తి తగలకుండా వెనక నుంచి ఒక రౌడీని పట్టుకొని కొడతాడు, సరే ఓకే. ఆయన ప్యాంట్ పట్టుకొని ప్యాంట్ అంటావేంటి బ్రో, అంటే అది ఇప్పేసి తొడిగేద్దామనా, సరే ఇవన్నీ ఓకే అనుకుంటుంటే దీన్నే కన్వీనియంట్ స్టోరీ రైటింగ్ అంటారన్నమాట. ఒరే అవి చేతులా పురుకొస్తాడా, అలా చుట్టేస్తున్నావేంటి. సరే ఫైట్ ఏదో తొందరగా అవగొట్టు వెళ్ళిపోతాడు అనుకుంటే అలా ఎలా, ఏదో ఒక అవాక్క ఎలిమెంట్ ఉండాలిగా, అదే ఈ బ్లడ్ క్యాచింగ్ సీన్ అన్నమాట. ఎందుకు బ్రో ఎందుకు. నో వర్డ్స్.
క్రైయింగ్ ఇస్ ఓన్లీ కమింగ్. ఇంకా నెక్స్ట్ సౌండ్ లేకుండానే మన గుండెల్లో సౌండ్ పుట్టించిన బృందావనంలో ఈ సౌండ్లెస్ ఫైట్. మీకు ఆల్రెడీ చెప్పాను సర్వైవల్ ఓరియంటెడ్ ఫైట్స్ లో మన వాళ్ళు కింగ్ అని. పబ్లిక్ ప్లేస్ లో రౌడీస్ వచ్చారు, ఇప్పుడు ఎలాగోలా వాళ్ళని ఫినిష్ చేయాలి. అప్పుడే మన పైడి తల్లన్నకు వచ్చిన ఐడియా ఈ కళాకాండం. అసలు ఇలా చెయ్యాలంటే అన్న నరాల స్ట్రెంత్ మామూలుగా ఉండకూడదు. సరే దవడ మీద కొడితే సైడ్కి ఎగిరాడు, ఫోర్స్ ఇనర్షియా ఏవేవో అనుకుందాం, కానీ స్ట్రైట్గా పైకి ఎలా వెళ్తాడరా? అదే ఉత్తప్పుడైతే వాడిని చక్రం తిప్పినట్టు తిప్పేస్తారే. ఏ ఫైట్లో ఎలా డిజైన్ చేస్తారో మీకే తెలియనప్పుడు థియేటర్లో కూర్చున్న మాకేం తెలుస్తుందిరా? ఈ ఫైటే దరిద్రం అంటే దీన్ని మళ్ళీ రీమేక్ చేశారు మన డీ బాస్ దర్శన్. సినిమాలు రీమేక్ చేస్తారు, ఫైట్ రీమేక్ ఏంట్రా? కొంచెం చేస్తే చేశారు, సేమ్ పెట్టొచ్చుగా. లేదు, అందులో కూడా మన ఓన్ క్రియేటివిటీ పెట్టాలి. సౌండే ఇల్దే సైలెంట్ అగే యంగ్ ముగిస్తాడా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరాలో రివైండ్ చేయాలి, కానీ నువ్వు వెనక్కి వెళ్ళకూడదన్నా. రే ఏంట్రా నోట్లో కొబ్బరి నీళ్ళు ఉన్నాయండి? ఏంట్రా ప్రతోడు ఏదో ఒకటి పెట్టుకొని వచ్చారు నోట్లో. Crying is only coming. నెక్స్ట్ ద మోస్ట్ ఐకానిక్ ఫైట్ ఎవర్, అదే మన రెబల్ ఇంట్రోల్ ఫైట్. దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జిప్ క్లోజ్ ఉన్నా ఓపెన్ ఎలా అవుతుందో తెలియదు, అందులోంచి సిగరెట్ ఎలా ఎగురుతుందో తెలియదు. ఆ విలన్స్ ఏమో సైడ్ నుంచి కాల్చకుండా ఫ్రంట్ కు వచ్చి మరీ కొట్టించుకుంటారు, ఎందుకో తెలియదు. ప్రభాస్ అన్న వెనకాల నుంచి సడన్ గా ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. లాస్ట్ లో వాడిని ఒక్కడనే లాక్కొని రాకుండా కారణంతా ఎందుకు లాగుతాడో తెలియదు. ఇంకొకటి కాదు భయ్య, ఈ సీన్ మొత్తం ప్యూర్ డిస్ట్రక్షన్ ఆఫ్ లాజిక్. ఇంక మన ఎపిసోడ్ లో లాస్ట్ ఫైట్ అందరు హీరోలను కవర్ చేసాం, అల్లు అర్జున్ అన్నను కవర్ చేయకపోతే ఎలా? అందుకే సన్ ఆఫ్ సత్యమూర్తిలో ఈ సూట్ కేసు ఫైట్ కి వెళ్దాం. నాకు ఈ ఫైట్ మొత్తం బ్రేక్ డౌన్ చేసే ఓపిక లేదు, రెండే రెండు డౌట్లు. ఒకటి, ప్రతి సినిమాలో చూస్తే సూట్ కేసు ఒకటి ఉంటుంది, అందులో లక్షలు కోట్లు ఉంటాయంటారు, కానీ ఏదో కూరగాయల సంచి విసిరినట్టు విసిరేస్తుంటారు అందరూ, అసలు వెయిట్ ఉండదా? రెండు, అది మ్యాన్ హోల్ మూత అనుకుంటున్నావా, బీచ్ లో పిల్లలు ఆడుకునే రింగ్ అనుకుంటున్నావా? అలా ఎలా వెళ్తుందిరా? Crying is only coming. మీకు వచ్చిన ఫిజిక్స్ వాడండి, మీకు నచ్చిన ఫిజిక్స్ కాదు. ఆన్ దట్ నోట్ అది భయ్య, మన వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని చేసేయండి. మీ సిరీస్ లో ఉన్న మిగతా 2 ఎపిసోడ్స్ కూడా చూడండి. ఇంకా ఇలాంటి ఫైట్స్ ఏమైనా ఉంటాయో కామెంట్ చేయండి, పార్ట్ 2 చేద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి, ఉంటా మరి, బాయ్.